యా ఇజ్రాయెల్ లో ఉంటాడండి బాబు జిహాద్ గడ్. ఇంకెక్కడ చిరపడతారండి అలాగా? ఇదేనా మనోరం అనుకుంటున్నారా? ఇక్కడికి వెళ్ళి పిలవమని చెప్పాడు కదా. ఆ పిలువు మరి ఇదిగా ఆమా జిహాద్ జిహాద్ ఏ జిహాద్ ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు. అడెక్కడ ఉన్నాడో కనబడుతున్నాడా? అడెక్కడ ఉన్నా వినపడేలాగా జిహాద్ అని పిలవాలి. ఏ జిహాద్ बाकी कहाँ छुपे हो? बोला हराम साजी, सच बताओ वरना बच के नहीं जाओगे. बताओ नहीं तो गोलियों से छन्नी कर देंगे. सच उगलवा के रहेंगे. यहाँ से तुम्हारी लाशें जाएंगी. जिंदगी प्यारी है या मौत? बोल कमीनो, क्या देख रहे? जल्दी बोल, तुम्हारा लीडर कौन है? लेकिन मंदु नहीं सकता बतकने 20 साल से चंद्रबाबू नायडु మొత్తం పార్లమెంట్ మా చేతుల్లో ఉంది. పార్లమెంట్ పే హమ్లా కియా యా అదే కదా చెప్పేది నీకు.
मंदिर है और ये बहुत पुराना है, ये बड़ा शक्तिशाली है, मगर ऐसे मौसम में मंदिर में जाना बहुत मुश्किल है। शुक्रिया। ठीक है। ఎందుకు అడుగుతున్నా? ఈ రోజు వంశీ బర్త్డే, వాడి ప్రతి పుట్టిన రోజుకి మన ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తాను. అలాగే ఇక్కడ అమ్మవారి గుడి గురించి అడిగాను, కానీ అక్కడికి వెళ్ళటం చాలా కష్టం అని చెప్తున్నాడు కదా. కష్టమైనా మహిమగల దేవతని చెప్తున్నాడు కదా, వెళ్తాను. వంశీ పుట్టినరోజు వాడిలాగే ఎన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని దీవించు తల్లి. వంశీ అంటే నాకు చాలా ఇష్టం, ఆ ఇష్టం ప్రేమని తెలుసుకున్నాను. ఈరోజు వంశీకి నా ప్రేమను చెప్పబోతున్నాను, వాడితో పాటు మా ప్రేమను కూడా ఆశీర్వదించు తల్లి. టూర్ లాస్ట్ డే, మందుపాటి అన్నారు. ఏది ఏంట్రా? నందు ఇంకా రాలేదు. నందు సంగతి తర్వాత రా, ముందు మందు సంగతి చూడు, అందరూ ఫీల్ అవుతున్నారు. ఉండరా, తను రాలేదని టెన్షన్ గా ఉంది. మాకు టెన్షన్ గానే ఉంది, ఇంతకీ ముందు వస్తుందా రాదా? ఎంజామ్ చూడాలి, గ్లాసులు కూడా బీరేగా. హాజీ, తీసుకోండి రా. ఇదిగో వద్దురా. ఏ, తనకి ఇష్టం ఉండదు. తనంటే సౌమ్యకి? సౌమ్యకి ఇష్టం లేకపోతే తన తాట మానేమను. సౌమ్యకి నేను తాగడం ఇష్టం ఉండదు. అసలు ఆ అమ్మాయి ఇష్టంతో నీకు పనేంటి? సౌమ్య అంటే నాకు ఇష్టం కాబట్టి. ఏంటి? ఎస్, యూఆర్ ఇన్ లవ్. ఏంట్రా, నువ్వు లవ్ చేస్తున్నావా? అలా షాక్ అవుతావు ఏంటి? నందురాలేదు వంద సార్లు అన్నావు, దాన్నే అంటారమ్మా మాకు తెల్లా. నిజమేరా, నందు అంటే నాకు ప్రాణం. తను లేకుండా ఒకరోజు ఉండటం కూడా చాలా కష్టం. తనకే చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. వీటన్నిటికీ కారణం ప్రేమ మాత్రం కాదు, అంతకంటే విలువైన స్నేహం. అలాంటి స్నేహాన్ని ప్రేమ పేరుతో మేము పొల్యూట్ చేయలేము. అసలు నందు అంటే నాకు ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా? తను ఎప్పుడూ అందరి అమ్మాయిలా నాతో బిహేవ్ చేయలేదు. షీఈస్ వెరీ క్లియర్ నేను తన క్లోజ్ ఫ్రెండ్ అని. అంతేగాని లవ్ లేదు, గడ్డ గుడ్డు లేదు. ఏంటి నందు, ఇంతసేపు ఏమైపోయావు? హ్యాపీ బర్త్డే వంశీ. థ్యాంక్ యూ. ఇక్కడ లవ్ స్టోరీలు ఎక్కువైపోయినాయి తెలుసా? వాళ్ళు చెడిపోయింది కాకుండా మనల్ని కూడా చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆఖరికి మన బోస్ గడు కూడా పట్టుకో చెప్తాను. ఒరే బోస్, మనం ఎంతమందిని చూడలేదురా. ఆ రాముగాడు మొన్నటిదాకా కీర్తి కనపడపోతే చచ్చిపోతాడు, ఇప్పుడు కీర్తి కనపడితే చచ్చిపోతా అంటున్నాడు. పోని, దాని కీర్తి అని ఫీల్ అయిందా? లేదు, హ్యాపీగా ప్రదీప్ గారితో సెటిల్ అయిపోయింది. ప్రేమంటే ఇంతేగా. సో సౌమి కూడా ఇలాగే రేపు నిన్ను వదిలేసి వేరే ఎవరితోనే వెళ్ళిపోయి దీనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ కూడా, నువ్వు నన్ను ఏమైనా భరిస్తాను, కానీ నన్ను ప్రేమించే అమ్మాయి గురించి చులకనగా మాట్లాడితే కూడా నిన్ను క్షమించాను అనుకో, అది ప్రేమను అవమానించినట్టు అవుతుంది. సృష్టి ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్నంత కాలమే సృష్టి ఉంటుంది, గుర్తుంచుకో. అయ్య బాబు, ఎక్కడ ఉంది? ఏంటండి పాస్పోర్టా? కాదే కట్టారా. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. థ్యాంక్స్ రాముని. ఇదిగో బా, ఫ్లైట్ లో ఫ్రీగా మందిస్తారంటగా, ఎంత కాలం తను తాగచ్చా? లిమిటేషన్ ఏమన్నా ఉందా? ఏ నీకు తెలదా? ఎందుకైనా మంచిది లేరా, మన జాతర మనం ఉంటాం బెటరా. రెండు ఎంసీ బుల్లెట్కి వెళ్దాం, మన ఇద్దరికి ఎక్కువ తెక్కలైపోద్ది. ఏ మాయా, నువ్వు న్యూజిలాండ్ ఎందుకు పెడుతున్నావురా? బావకి హెల్ప్ చేద్దామని. జాగ్రత్త, మీ అమ్మకి పాస్పోర్ట్ కూడా ఉంది. అయ్య బుబ్బు, ఒరే మామగారు ఫోటో ఒకటి బెటరా, రోజు దండం పెట్టుకోవాలి. ఏనన్నా సడన్ గా న్యూజిలాండ్ ఎడుతున్నావట? చదువు అయిపోయాక ఎలాగో బిజినెస్ చూడాలిగా డాడీ, అదేదో ఇప్పుడే వెళ్తున్నా.
కానీ అక్కడ నందు ఉండదుగా వాడి గురించి మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా కావాలని ఎవర్ని హర్ట్ చేయడు తెలియకుండా మాట్లాడతాడు ఇవాళ న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నాడు కనీసం మనం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళకపోతే చాలా బాధపడతాడు నందు నువ్వు వెళ్ళు హ్యాపీ జర్నీ వంశీ జాగ్రత్త ఇదిగో బా బాగు బొకెల్ తెచ్చోళ్ళు ఉన్నారు టైం లేక రావొద్దని చెప్పాం ఎప్పుడో రెండు సార్లు పిలిచారు అక్కడి నుంచి ఇదిగో మీకు తెవలదు కానీ నేల సీట్ ఎత్తాను నువ్వు వచ్చే లేకపోతే నుంచి వెళ్ళాలి టైం సెన్స్ ఇప్పుడు మీ అందరికి హ్యాపీగా వెళ్ళిపోతున్నాను వాడు అలా కొట్టే కనీసం నువ్వు కూడా సపోర్ట్ చేయలేదు నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి కోసం నన్ను కొట్టాడు వాడు అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటే మన ఫ్రెండ్షిప్ కన్నా ప్రేమే ఎక్కువ అది అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది ఓకే మీకే అన్నీ తెలుసు నాకేం తెలియదు ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు నేను బయలుదేరుతాను ఎప్పుడే నిన్ను కూడా హర్ట్ చేసి ఉంటాయి సారీ బాయ్ అడంగా ఏమైంది బావా ఏయ్ యూజువల్ గా నేను క్యాజువల్ ఉంటాగా ఇలాంటి చోట కొత్త కొంచెం ఎక్కువ లేదా మనం ఫస్ట్ టైం వచ్చామని తెలిసిపోద్ది ఇప్పుడు మాత్రం తెలియటం లేదా ఏయ్ వెల్కమ్ టు న్యూజిలాండ్ బాబు మీరు నా పేరు సుబ్బు సుబ్రహ్మణ్యం 10 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందా నేను బ్యాచులర్ని బాబు కరెక్టే నీ గురించి మా మా చెప్పాడు ఏమని బ్యాచులర్ అని అయినా పని వాళ్ళని అంత దూరం నుంచి తీసుకురావడం ఎందుకు బాబు ఇక్కడ దొరుకుతారుగా సెవెంట్ కాదండి మా అత్తయ్య గారు అబ్బాయి కరర్లోను కల్చర్ లోను ఎక్కడ మీతో పోలిక లేకపోతే డౌట్ వచ్చి నీ ఏదో డౌట్ల తర్వాత ముందు లగేజ్ అట్నాడు ఎక్స్క్యూజ్ మీ నేను ఇక్కడ ఓవర్సీస్ ఆపరేషన్స్ కి జనరల్ మేనేజర్ని నా క్వాలిఫికేషన్ తెలుసా ఎంబీఏ అందుకే సామాన్ అట్రామంట ఆ నోరు మూసుకొని కూడా చూడొచ్చు నువ్వు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసి చూద్దాం అది ఎలాగా ఇది ఎలాగా బాబు అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారు నాకు హెల్ప్ గా ఉంటాడని డాడీ పంపించారు ఓహో మీరు బాగా చదువుకున్నారండి కొంతమంది ఎడ్యుకేటెడ్ సార్ ఇక్కడ మా మామయ్యకి బాగా బ్యాండ్ వేస్తున్నారని నన్ను చూసుకోమని పంపాడు అంటే ఇక్కడి నుంచి మీరేస్తారా బ్యాండు దీన్ని స్కై టవర్ అంటారు బాబు దీని ఎత్తు 637 అడుగులు కొంతమంది సాహసవంతులు ఆ పై నుంచి జంప్ చేస్తారు దాన్నే స్కై జంప్ అంటారు ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటి దూకడమా చూస్తాం నేను జంప్ చేస్తా ఒరే బా మామకి ఏం చెప్పమంటావా జంప్ చేసాడు చెప్పు కంగ్రాట్యులేషన్స్ బాబు యు ఆర్ వెరీ బ్రేవ్ లైక్ యువర్ ఫాదర్ చూస్తుంటే మేము వేసింది ఎలా దూకేవరా మా ఆయనతో చెప్పనులే వెల్కమ్ సార్ ఇట్స్ గ్రేట్ ప్లెజర్ టు సీ యు హియర్ థాంక్యూ వెల్కమ్ టు న్యూజిలాండ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ వి లైక్ టు థాంక్యూ థాంక్యూ డియర్ కొలీగ్స్ దిస్ ఈవినింగ్ అవర్ బాస్ ఇస్ హోస్టింగ్ ఎ నైస్ పార్టీ అండ్ హి విషెస్ ఆల్ ఆఫ్ యు టు బి ప్రెజెంట్ ఓకే థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ ప్లీజ్ కమ్ ఈవినింగ్ ఏ ఓ సారీ ఎక్స్క్యూజ్ మీ సుబ్రహ్మణ్యం గారు సార్ ఇంకా ఎవరో ఉండాలి జీతాలు ఎక్కువ మంది రాసి నొక్కేస్తున్నాడేమో బావా అలా చూస్తున్నా అంటే అడుగుతున్నాడు కదా చెప్పా మ్యాగీ గురించి సార్ మీరు అడుగుతుంది ఆ అమ్మాయి ఎప్పుడు లేటే వస్తుంది అలాంటప్పుడు మీకు పారాయచ్చుగా నాన్నగారు ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంతో సహాయం చేశారు వ్యాపారం అలాంటి చూడకూడదు పీకి పారాత్రా ఎక్స్క్యూజ్ మీ సార్ ఏయ్ ఎస్ కమ్ ఇన్ సారీ సార్ నోయింగ్ దట్ యు ఆర్ కమింగ్ టుడే బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్ అవుట్ సార్ బికాజ్ మై కార్ హావ్ బీన్ ట్రబుల్ సార్ ఐ మీన్ ఇప్పుడు కారణంగా ఇది ఎవరా నీ పనుడు నువ్వు సరిగ్గా చదువుకొని అందరికి ఒంకలాడతాం ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్తాందిగా మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడం వల్ల క్లియర్ గా అనిపిస్తుంది అదిగా సుబ్రహ్మణ్యం లేడీస్ అన్నాక 90 ప్రాబ్లమ్స్ ఉంటాయి నీకేం తెలుసు బ్యాచలర్ గా సారీ సార్ ఇంకెప్పుడు ఇలా చేయను ఇట్స్ ఓకే యు కెన్ లీవ్ నౌ థాంక్యూ సార్ నైస్ ఫేస్ మిస్ మ్యాగీ మీ డ్రెస్ చాలా బాగుంది ఎక్స్క్యూజ్ మీ సార్ ఈవినింగ్ పార్టీలో నా బాయ్ ఫ్రెండ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకే ఇట్స్ ఓకే దాని స్పెషల్ ఎందుకు చెప్తున్నావు యూజువల్లీ బాయ్స్ గర్ల్స్ ని ఎందుకు ప్లేస్ చేస్తారో నాకు తెలుసు ఎక్స్క్యూజ్ మీ నీ డ్రెస్ బాగుందని చెప్పాను నువ్వు కాదు ఇదే డ్రెస్ మన అందుకైతే ఇంకా బాగుంటుంది తెలుసా సారీ ఐ మిస్ టేకెన్ గట్టు మీద నడుచు కలరా కలక బేబే ఏ సర్వణ్య సిగరెట్ వంద నైట్ టైం ఎక్కడ చూడు తీసేయండి పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారు యా ఇక్కడ ఎవరు రాత్రులు కూలింగ్ గ్లాసెస్ వాడరా ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ వాడరు నేను ఆనేస్తానండి కుళ్ళే జలసైపిలో
Hello, sir. Hello. This is Tony, my fiancé. Hello, sir. Hello. Pleased to meet you. Me too. మీకు ఎంగేజ్మెంట్ అయిపోయిందా? మా చిన్నప్పుడే. చిన్నప్పుడేనా? అవును. టోనీ నిన్ను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాడు నాకు వేకప్ కాల్ ఇవ్వకపోయినా, మార్నింగ్ విషెస్ చెప్పకపోయినా, ఆ రోజంతా డల్ గా ఉంటుంది. వాడికి అంతే. ఇదంతా కేవలం స్నేహం కాదని, నానికి మించి ఏదో ఉందని మా ఇద్దరికి అనిపించింది. యా టోనీ, కమ్ లెట్స్ మూవ్. ఎక్స్క్యూజ్ మీ సర్. ప్లీజ్ సర్. ఓకే. అన్నేస్ బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు. ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాం కదా. ఏయ్ చీర్స్ ఏ కంట్రీ ఫెలో. ఏయ్ 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 రిచ్ 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 ఫ్రెండ్షిప్ 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 ఏయ్ ఏయ్ సోరోజా చూసావా మన తెలుగు పిల్లల్లో నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో. నన్ను బఫెలో అంటున్నారు. బఫెలో అంటే ఏంటో తెలుసా? తెల్ల ఏంటి? దున్న పోతు అని. మీ జట్టు కట్టి అలాంటి మెట్టుకి చెప్పాలండి నాస్టీ ఫెలో. హలో ఆంటీ, నేను వంశీని. వంశీ ఎలా ఉన్నామా? బాగున్నాను ఆంటీ. నందు ఉందా? నందు ఇప్పుడే బయటకెళ్ళింది. ఏమైనా చెప్పమంటావా? ఏం లేదంటీ, తర్వాత చేస్తాను. బాయ్.